అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్టి స్పెషల్ రెసిపీ అనుకోకుండా బంధువులు మన ఇంటికి వచ్చిన వేళ తక్కువ టైంలోనే కూరతో పని లేకుండా రుచికరమైన రైస్ తయారీ విధానం ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో ఒక్క స్పూను ఆయిల్ ఒక్క స్పూను నెయ్యి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు ఒక్క బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్క అర స్పూను జీలకర్ర మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని తరువాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసి ఇలా వేసుకోవాలి కొంచెము కరివేపాకు మూడు పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి మొత్తం వేసుకున్న తరువాత లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి తర్వాత అప్పటికప్పుడు కచాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులో మనకు ఇష్టమైన పిల్లలు ఇష్టంగా తినే కూరగాయ ముక్కలు నేనైతే ఇక్కడ ఒక్క టమోటా ఒక క్యారెట్ ఒక పొటాటో నాలుగైదు బీన్స్ నానబెట్టినటువంటి బఠానీ కొన్ని మీల్ మేకర్స్ తరువాత చిటికెడంతా పసుపు రెండు టేబుల్ స్పూన్సు పెరుగు అర స్పూను ధనియాల పొడి అర స్పూను శారదాస్ ఛానల్ స్పెషల్ గరం మసాలా పొడి ఈ మొక్కలకు సరిపడినంత ఉప్పు అన్నీ వేసిన తర్వాత చక్కగా ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి అప్పుడే ఈ రైస్లో ఈ మొక్కలు తినేటప్పుడు మనకి రుచిగా వస్తుంది అందువలన చూడండి మూడు నాలుగు నిమిషాలకి మూత తీసి చూస్తే మొత్తం మొక్కలు మెత్తబడి ఒక్కసారి కలిపి అందులో ఒక గ్లాసు బాస్మతి రైస్ను రెండుసార్లు శుభ్రం చేసి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఇది అరగంట నానబెట్టాలండి అరగంట నానబెడితేనే మనకు రైస్ అనేది చక్కగా మెత్తగా వస్తుంది ఇలా మొత్తం బియ్యము వాటర్ పోసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుబ్బెడు ఇప్పుడు రైస్కు సరిపెడినంత సాల్ట్ వేసి చక్కగా ఒకసారి కలిపి మూత పెట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మూడు విజిల్స్ వస్తే అడుగంటినట్టు ఉంటుంది ఒక్కటి గుర్తించుకోవాలి రైస్ అనేది అరగంట ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి రెండు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి వా సూపర్గా ఎంతో రుచికరమైన కూరతో పని లేకుండానే అనుకోకుండా బంధువులు వచ్చిన వేళ ఇలా రైస్ తయారు చేసి వాళ్ళకు పెట్టండి మిమ్మల్ని మెచ్చుకుంటారు వాళ్ళు తృప్తిగా తింటారు ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి అంతేనండి కూరతో పని లేకుండా బంధువులు వచ్చిన వేళ అప్పటికప్పుడు రుచిగా ఇలా రైస్ తయారు చేయండి వాళ్ళు కడుపు నిండుగా తృప్తిగా తింటారు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం శారదాస్ ఛానల్ చూసుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ